హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ నేవల్ డాక్యార్డ్ ముంబై నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు అండ్ 10th క్లాస్ 8th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకు కూడా అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్ చూడండి, ఐటీఐ చేసిన వాళ్ళకి తప్పకుండా అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే 8వ తరగతి లేదా 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా అప్రెంటిస్ కనుక చేసినట్లయితే మీకు ఐటీఐ చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అది ఐటీఐ వాళ్ళు ఏ విధంగా అయితే ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారో ఆ విధంగా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా యూజ్ఫుల్ అవుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మన ఛానల్ అన్నమాట, ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే చూడండి, డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్ నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం ముంబై 4000023 నుంచి అనేది మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్ చూడండి, అప్రెంటిషిప్ నోటిఫికేషన్ ప్రతిది కూడా గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం 1961 యాక్ట్ ప్రకారం మనకు అప్రెంటిషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఇందులో 318 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీ ఏంటంటే అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, 1 ఇయర్ ట్రైనింగ్కి ఇవన్నీ ట్రేడ్స్ ఉన్నాయన్నమాట. 1 ఇయర్ ట్రైనింగ్ టోటల్గా 253 వేకెన్సీస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫిట్టర్ 40 వేకెన్సీలు, మెషినిస్ట్ 30, వెల్డర్ 20, ప్లంబర్ 20, అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 15, మిషన్ మెయింటెనెన్స్ టూల్ మెకానికల్ 20 వేకెన్సీలు, అండ్ మెకానికల్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ 5 వేకెన్సీలు, మెకానిక్ డీజిల్ 20 వేకెన్సీలు, పెయింటర్ జనరల్ 10 వేకెన్సీలు, ఎలక్ట్రీషియన్ 20 వేకెన్సీలు, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ 10 వేకెన్సీలు, ఎలక్ట్రోప్లేటర్ 3 వేకెన్సీలు, అండ్ ఫౌండ్రీ మ్యాన్ 5 వేకెన్సీలు, ప్లంబర్ 15 వేకెన్సీలు, కార్పెంటర్ 20 వేకెన్సీలు. టోటల్గా 253 వేకెన్సీలు కేవలం 1 ఇయర్ అప్రెంటిషిప్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, అప్రెంటిషిప్ ట్రైనింగ్లో మనకు ప్రతి నెల స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1 ఇయర్ అండ్ 3 మంత్స్, 1 సంవత్సరం 3 నెలలు అనేది ఈ కోర్స్ అనమాట. క్రేన్ ఆపరేటర్, ఓవర్ హెడ్ స్టీల్ ఇండస్ట్రీ. ఓవర్ హెడ్ స్టీల్ ఇండస్ట్రీలో క్రేన్ ఆపరేటర్ కావాలి, అది ఫ్రెషర్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు 8వ తరగతి కానీ 10వ తరగతి కానీ పాస్ అయినట్లయితే తప్పకుండా ఈ 5 వేకెన్సీలకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ 1, అన్రిజర్వ్డ్ 5, టోటల్గా 5 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కోటలో కానీ ఏమీ లేవు కాబట్టి సో ఫ్రెండ్స్ అందరికీ ప్రెషర్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీకి నోటిఫికేషన్లు ఏమి లేవని మీరు ఇబ్బంది పడవలసిన లేదు. అన్రిజర్వ్లో ఉన్న 4 వేకెన్సీకి కూడా అందరూ కూడా ఎలిజిబుల్. అలాగే 2 ఇయర్స్ ట్రైనింగ్ చూడండి. 2 ఇయర్స్ ట్రైనింగ్ అంటే సిప్రేట్ స్టీల్, సిప్రేట్ స్టీల్ అంటే ఫిట్టర్, సిప్రేట్ వుడ్ అంటే కార్పెంటర్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది అందరూ గమనించగలరు. సిప్రేట్ స్టీల్ కాబట్టి కంపల్సరీగా ఫిట్టర్ పాస్ అయి ఉండాలి. ఐటీఐ వాళ్ళకి 40 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే రెగ్గర్ అనేది ఫ్రెషర్స్కి అనమాట. ఇది రెగ్గర్ ఫ్రెషర్ అంటే తప్పకుండా 10th క్లాస్ 8th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 20 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి, 10th క్లాస్ కంప్లీట్ చేసి మీరు అప్రెంటిస్ చేసినట్లయితే ఐటీఐ వాళ్ళు ఏ ఉద్యోగాలకు అయితే ఎలిజిబుల్లో తప్పకుండా ప్రతి దానికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే రిజర్వేషన్ అనేది ప్రతి గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి ప్రతిదీ కూడా. చూడండి, ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటంటే క్వాలిఫికేషన్ తప్పకుండా 1961 యాక్ట్ ప్రకారం మనకి అప్రెంటిషిప్ రావాలంటే తప్పకుండా ఐటీఐలో ఎన్సీవీటీ నేషనల్ కౌన్సిలర్ వొకేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఐటీఐ ఎవరైతే చేశారో వాళ్ళకి తప్పకుండా ఉండాలి. చూసారా, ఫ్రెషర్స్ అని ఇచ్చారు. ఫ్రెషర్స్ షల్ బీ స్టాండర్డ్ 8th పాస్ ఓన్లీ. మీరు కనుక ఫ్రెషర్ ఎక్కడైతే ఉందో ఆ వేకెన్సీకి మీరు అప్లై చేస్తే మీకు ఎన్సీవీటీ సర్టిఫికేట్ అవసరం లేదు, డైరెక్ట్గా 8th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది, ఐటీఐతో కూడా పని లేదు. సో తప్పకుండా అందరూ అప్లై చేయండి. అలాగే ఏజ్ అనేది ఎలా ఉందంటే 1 ఏప్రిల్ 1999 నుంచి 31 మార్చి 2006 మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే 5 ఇయర్స్ ఇచ్చాడు. అలాగే పేమెంట్ ఆఫ్ స్టైఫండ్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. మనకి రిటర్న్ ఎగ్జామ్ అది ఏ విధంగా ఉంటుంది, 100 మల్టిపుల్ చాయిస్ ఉంటాయంట. 100 మల్టిపుల్ చాయిస్లోని కూడా మనకి జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది పీడిఎఫ్ చాలా జాగ్రత్తగా చదవండి. పీడిఎఫ్లో కనుక మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే తప్పకుండా మనకి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, మెరిట్ లిస్ట్ అనేది డిసెంబర్ 2018 నుంచి జనవరి 19 వరకు మనకి ఇంటర్వ్యూస్, స్కిల్ టెస్ట్లు అనేవి వీళ్ళు నిర్వహిస్తారని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మంచి నోటిఫికేషన్ అనమాట, తప్పకుండా అప్లై చేయండి. ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. నేను కింద మీకు కంపల్సరీగా ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ చూస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ కాలేదు. ఒకవేళ ఇదే వెబ్సైట్లో తప్పకుండా రిజిస్ట్రేషన్ అనేది కూడా ఓపెన్ అయినట్లయితే ఇక్కడ కాలం దాదాపు రావచ్చు. ఆ కాలంలో మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇది ఓపెన్ అయిన తర్వాత నేను ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా వీడియో చేస్తాను. తప్పకుండా అందరూ అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు తప్పకుండా మీరు వెంటనే చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ గురించి ఒకసారి చెప్పండి, అందరిని ఇన్వైట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంపార్టెంట్ వీడియోస్.